హిందూ సామ్రాజ్యంగా స్థాపించినటువంటి ఘనత శివాజీకి ఉంది అని మనం అందరం కూడా చదువుకున్నాం. అటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని బోధన్ మున్సిపాలిటీ రాజకీయంగా తీర్మానించి విగ్రహాన్ని స్థాపించాలా అని కోరుకున్నప్పుడు, నిన్న ఎంఐఎం ఈఆర్ఎస్ ఆధ్వర్యంలో హిందువులపై అక్కడ దాడి చేయడం, అల్లర్లు సృష్టించడం, శివాజీ విగ్రహాన్ని స్థాపించకూడదు అనేటువంటి వ్యతిరేకత ప్రదర్శించడం, పర్యవసానం టిఆర్ఎస్ హయాంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 144 ప్రకటించడం, పరిణామం ఈరోజు శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించొద్దు అని మత కల్లోలాలు సృష్టించడం కోసం అల్లర్లు సృష్టించినటువంటి వర్గాలు, గుండాలు అత్యాచారాలు చేసేటువంటి వ్యక్తులు జైళ్ళకు వెళ్ళలేదు, కేసులు వాళ్ళ మీద పెట్టడం జరగలేదు. ఎవరైతే ఛత్రపతి శివాజీ విగ్రహం కోసం స్వతంత్ర భారతదేశంలో ఒక స్వాభిమాన పురుషుడైనటువంటి, గౌరవనీయులైనటువంటి, పూజ్యులైనటువంటి, ప్రేరణ ఇచ్చేటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహం కావాలని కోరుకుంటున్నారో వాళ్లను ఈరోజు పోలీసుల్లో, పోలీస్ స్టేషన్లో బందీలుగా చేస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వము స్వతంత్ర భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఉండేటువంటి ఒక రాష్ట్రమైనటువంటి తెలంగాణలో భారత్ మాతాకి జై, ఛత్రపతి శివాజీకి జయ అనేటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లకు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఇది మౌలికమైనటువంటి, ప్రముఖమైనటువంటి భారతీయ జనతా పార్టీ లేపుతున్నటువంటి ప్రశ్న. తెలంగాణ భారతదేశంలో ఉందా? లేకపోతే నిజాము అభిలషించినటువంటి పద్ధతిలో, కోరుకున్నటువంటి పద్ధతిలో తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా? భారతదేశంలో భారత్ మాతాకి జై, ఛత్రపతి శివాజీకి జై అనడం నేరమా? ఇది మేము లేపుతున్నటువంటి సవాలు, మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. కేవలం బోధనలనే జరగట్లేదు ఇది. ఈ ఘటన కేవలం బోధనకు పరిమితమైనటువంటి విషయం కాదు. టిఆర్ఎస్ ఎంఐఎంలు కలిసిపోయాయి. టిఆర్ఎస్ ఎంఐఎంలు, కమ్యూనిస్ట్ పార్టీలు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలు ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ 1948 తర్వాత హైదరాబాద్లో, తెలంగాణలో ముస్లిం సంతుష్టీకరణ, తుష్టీకరణ, ముస్లిం మత ఛాందసవాదానికి లొంగిపోయి ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ వచ్చిందో, అటువంటి రాజకీయాలను కొనసాగిస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎంఐఎంతోని కుముక్కై ఖాసిం రజ్వీ, నిజాం వారసత్వ రాజకీయాలను అదే విధంగా కొనసాగిస్తూ ఈరోజు బోధన్, నిన్న భైంస, మొన్న నిర్మల్, అంతకుముందు ఆదిలాబాద్, ఈ విధంగా హైదరాబాద్ నుంచి క్రమంగా ఆదిలాబాద్ వరకు ఇస్లామిక్ కారిడార్, టెర్రర్ కారిడార్,
ఉగ్రవాదుల కారిడార్, ఇందులో రోహింగ్యాలకు సంబంధించినటువంటి వాళ్ళను కానీ బంగ్లాదేశీయులకు సంబంధించినటువంటి చొరబాటుదారులను కానీ వీళ్లకు ఒక స్వర్గ భూమిగా తయారు చేసేటువంటి రాజకీయాలు ఎంఐఎం చేస్తుంటే వాటికి వత్తాసు వలుకుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర పోలీసు యంత్రాంగం మనం చూస్తున్నాం. బహింసాలో అనేక మంది ఇండ్లను గాలి చేశారు, ధ్వంసం చేశారు, అమాయకులైనటువంటి మహిళల మీద అత్యాచారాలు చేశారు, దోపిడీలు చేశారు. ఈ దోపిడీలు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. ఎవరైతే భారత్ మాతాకి జై అని అంటున్నారో వాళ్ళ మీద పీడి యాక్ట్ పెట్టడం జరిగింది. 9 నెలలు 6 నెలలు జైల్లో ఉంచారు. భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నది, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ బైన్స నిర్మల్ బోధన్ నిజామాబాద్ కరీంనగర్ అన్ని నగరాల్లో లవ్ జిహాదులో ఇరుక్కున్నటువంటి మహిళలను కూడా ఇంతవరకు పోలీస్ స్టేషన్లో గుర్తించలేదు. జరిగినటువంటి లవ్ జిహాద్ కేసుల విషయం పెట్టట్లేదు. అనేకమైనటువంటి భూములు ఆదిలాబాద్ నిర్మల్ బైన్స బోధన్ నిజామాబాద్ కరీంనగర్ ఇక్కడ మహబూబ్ నగర్ మీరు ఎక్కడ చూసినా అనేకమైనటువంటి భూములు మహారాష్ట్ర నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ముస్లిం సంస్థల తరపున భూములు లాక్కుంటున్నారు, కొంటున్నారు. ఇందులో ట్రైబల్స్ భూములు కూడా ఆక్యుపై చేస్తున్నారు, క్యాప్చర్ చేస్తున్నారు. గిరిజన భూములను కూడా ఏమాత్రం కూడా రక్ష లేనటువంటి పరిస్థితి. హిందువుల పట్ల టీఆర్ఎస్ పాలనలో గత 7 సంవత్సరాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రాజకీయాల కారణంగా వస్తున్నది. నేను ఇది ప్రశ్నిస్తున్నాను. మీరు అందరూ కూడా గమనించాల, భారతీయ జనతా పార్టీని ఓడించాలా? భారతీయ జనతా పార్టీని ఓడించాలి కాబట్టి హిందువులను ఓడించాలా? ఇది టీఆర్ఎస్ కు మంచిది కాదు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ఓడించాలంటే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా పోరాటం చేయొచ్చు, కానీ హిందువులను ఓడించాలా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బలోపేతం కావద్దు. మీరందరూ కూడా ఈ రాజకీయాలకు ఎందుకు బలోపేతం అవుతున్నాయి మీరు గమనించాలా. మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రసంగించడం జరిగింది. అసెంబ్లీలో ప్రసంగించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖంగా, నేను చాలా ఆచి చూచి వాడుతున్నటువంటి పదం మూర్ఖంగా, నిజాలకు సంబంధం లేకుండా, ఆధారాలకు సంబంధం లేకుండా, వాదానికి సంబంధం లేకుండా కేవలం రాజకీయాల కోసం ప్రసంగిస్తూ మతం పిచ్చి లేపుతున్నారు అని చెప్పారు. మతం పిచ్చి లేపుతున్నారు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే హిందువుల గురించి మాట్లాడడం అంటే మతం పిచ్చా? హిందూ దేవాలయాల భూములను కబ్జా చేస్తున్నావు, మాఫియాలు వస్తున్నాయి అంటే మతం పిచ్చా? ఇంకొక విషయం, మతం పిచ్చి లేపుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు మాట్లాడిన దానిలో కర్ణాటకలో హిజాబ్ గొడవ భారతీయ జనతా పార్టీ మతం పిచ్చి లేపుతున్నది, మతోన్మాదం లేపుతున్నది, మత రాజకీయాలు చేస్తున్నది. ఖబర్దార్,
బాధ్యతా రహితంగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి నంబర్ వన్ భారతదేశంలో కేసీఆర్. ఒక స్కూల్ యూనిఫామ్ హైదరాబాద్ లో ఎట్లయితే చార్మినార్ లో కాదు, సికింద్రాబాద్ లో కాదు, ఆదిలాబాద్ కాదు, సమస్త తెలంగాణలో ఎక్కడైనా బుర్కా వేసుకొని వెళ్ళొచ్చో, హిజాబ్ వేసుకొని వెళ్ళొచ్చో. అదేవిధంగా కర్ణాటకలో కూడా దేశవ్యాప్తంగా కూడా ముస్లింలు 2014 నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు కూడా, ఈ రోజు కూడా బుర్కా ధరించి ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఆటంకం లేదు, ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. హిజాబ్ వేసుకొని ఎక్కడికైనా మాల్లోకి వెళ్ళొచ్చు, సినిమా థియేటర్లోకి వెళ్ళొచ్చు, పెళ్లిళ్ళకి వెళ్ళొచ్చు, రాజకీయ కార్యక్రమాలకు వెళ్ళొచ్చు. నేను ప్రశ్నిస్తున్నా, ఎక్కడ వెళ్ళడానికి అధికారం లేదు? మిస్టర్ చంద్రశేఖర్ రావు, అబద్ధాలు మాట్లాడడం అనేది ఏదైతే ఉందో అది అలవాటుగా మారింది. స్కూల్స్ లో యూనిఫామ్ పెట్టుకునేటువంటి హక్కు స్కూల్ యాజమాన్యానికి ఉంది. స్కూల్ యాజమాన్యం యూనిఫామ్ పెట్టుకుంటే, ఆ యూనిఫామ్ ప్రకారం లేకుంటే, వాళ్ళు ఒప్పుకోకపోతే, తిరస్కరిస్తే, హిజాబ్ వేసుకుంటున్నాము వేసుకోవాలనుకునేటువంటి విద్యార్థులకు మరియు యాజమాన్యానికి మధ్యన గొడవ అయితే, అది హైకోర్టులో చర్చ జరుగుతున్నప్పుడు నువ్వు అసెంబ్లీలో అబద్ధ ప్రచారం చేస్తున్నావు. దీనికి భారతీయ జనతా పార్టీకి ఎక్కడ సంబంధం ఉంది? ఇది భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం ఉంది? భారతీయ జనతా పార్టీ ఉండేటువంటి రాష్ట్రాల్లో గాని, దేశంలో గాని, ఎక్కడ కూడా ముస్లింలకు ఉజాలా విషయంలో, ఉజ్వల విషయంలో, జనధన విషయంలో, సంక్షేమ పథకాల విషయంలో భేదభావం లేకుండా నడుపుతుండేటువంటి పరిపాలన మేమిస్తూ ఉంటే, హిజాబ్ బుర్కాలు ధరించడంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముస్లిం మహిళలకు భద్రత కలిగినటువంటి ఏకైక పెద్ద దేశం భారతదేశంగా ఉంటే, అబద్ధ ప్రచారం అసెంబ్లీ సాక్షిగా నువ్వు నడుపుతున్న మెజారిటీ ఉందని, అందులో ముగ్గురు బీజేపీ వాళ్ళని బయటికి నెట్టి ఏదైనా మాట్లాడుకోవచ్చు అని మాట్లాడుతున్నావు. ఇది ఎంఐఎంను ప్రోత్సహించేది, ఇది రజాకార్ రాజకీయాలను ప్రోత్సహించేది, ఇది మతతత్వవాదులను, టెర్రరిస్టులను, ఉగ్రవాదులను, రోహింగ్యాలను ప్రోత్సహించేటువంటి రాజకీయము. నేను ప్రశ్నిస్తున్నాను, దీని పర్యవసానమే బోధన్, దీని కారణమే బహింస, దీని కారణమే నిజామాబాదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ముస్లిం మతోన్మాద రాజకీయాలకు కారణం కేసీఆర్, ముస్లిం ఉగ్రవాద రాజకీయాలకు బాధ్యత కేసీఆర్ది. జరగబోయేటువంటి హిందువుల ఆస్తుల నష్టానికి, ప్రాణాలకు, అన్నిటికి కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాత్రమే బాధ్యత వహించాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ కాదు, తెలంగాణలో ఏ గ్రామంలో కూడా పోరాటానికి సిద్ధం ఉంది. ఓవైసీ రాజకీయాలు, కేసీఆర్ రాజకీయాలు నడవవు. రెండో విషయం, మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇంకా అబద్ధం ఆడారు. మతతత్వ రాజకీయాలు రావడం వల్ల పెట్టుబడులు నష్టపోతారు, విదేశీ పెట్టుబడులు నష్టపోతాయి. విదేశాల నుంచి హైదరాబాద్కు బాగా పెట్టుబడులు వస్తున్నాయి. నేను ప్రశ్నిస్తున్నా, కేసీఆర్ గారు లెక్కలు చూసుకుంటప్పుడు కొద్దిగా చూసుకొని మాట్లాడాలి. ఈరోజు ఫ్రీ కంట్రీ ఇది, ప్రపంచంలో ఉండేటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఎంత ఉందో, నా దగ్గర ఎంత ఉందో, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మానవుని దగ్గర, భారతదేశంలో, తెలంగాణలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి దగ్గర సోషల్ మీడియా ద్వారా లభిస్తున్నది, పబ్లిక్ డొమైన్లో ఉన్నది. పెట్టుబడుల విషయంలో గత 7 సంవత్సరాల్లో నువ్వు ఏదైతే విదేశీ పెట్టుబడులు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నువ్వంటూ రాజకీయాలు నడుస్తున్నాయి అన్న తర్వాత, దేశంలో విదేశీ పెట్టుబడులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి, గణనీయంగా పెరుగుతున్నాయా లేవా?
ప్రపంచంలో విదేశీ పెట్టుబడుల విషయంలో బీజేపీ రిపోర్ట్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ కాదు, ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ రిపోర్ట్ ప్రకారము 2020 దేశంలో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కానీ వీటి విషయంలో భారత్ 5వ స్థానంలో ఉంది. ఇండియా స్టాండ్స్ ఎట్ 5th ప్లేస్. ఒకవైపు ఇండియా స్టాండ్స్ ఎట్ 5th ప్లేస్, భారతదేశం విదేశీ పెట్టుబడులు కోవిడ్ తర్వాత కూడా మనం విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంటే దాని సంఖ్య అనుపాతం పెరుగుతూ ఉంటే ప్రపంచంలో పెట్టుబడుల ఫ్లోస్ విషయంలో భారతదేశం ఇస్ బికమింగ్ అట్రాక్టివ్ డెస్టినీ. దమ్ముంటే తెలంగాణలో ఏ ఊర్లో ఏ సమయంలో అయినా ఛాలెంజ్ చేస్తున్నారండి. విదేశీ పెట్టుబడులు ఎంత పెరిగాయి అనేటువంటి విషయంలో చర్చిద్దాం. ఇదే సమయంలో నీ పాలనలో నీ హయాంలో తెలంగాణ ఎన్నో ప్లేస్లో ఉంది, 8వ స్థానంలో ఉంది భారతదేశంలో. 2020-21 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. తెలంగాణకు మొత్తం 8,618 కేటీఆర్ మల్ల వేయండి నిన్న బిజినెస్ కోసం. ఇన్ని చేస్తే కూడా టాప్ 10లో వరుసగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఉంది జార్ఖండ్, ఆ తర్వాత ఉంది హర్యానా, ఆ తర్వాత తెలంగాణ. కాబట్టి వేర్ డు యు స్టాండ్, అద్దంలో ముఖం చూసుకో ఒకసారి. తెలంగాణ భారతీయ జనతా పార్టీ కప్ప చెప్తే మొదటి 3వ స్థానంలోకి తీసుకొచ్చేటువంటి దమ్ము, వనరులు, అవకాశాలు తెలంగాణకు ఉన్నాయి. నీ కారణంగానే అది పెరగట్లేదు. ఎందుకంటే తెలంగాణలో మాఫియా రాజ్యాలు పెరుగుతున్నాయి. ఎఫ్డిఐ విషయంలో మీరు ఇంకొక విషయం, కర్ణాటక బీజేపీ గవర్నమెంట్ హిజాబ్ ఉంది, హిజాబ్ గొడవలు, మతోన్మాద గొడవలు నడుస్తుంది అని నువ్వు చెప్తున్నావు. అటువంటి దానిలో కర్ణాటక అకౌంటెడ్ ఫర్ 48%, అంటే 2 quarters 2020-21, నేనేం పాత చెప్పట్లేదు, 2021-22 2 quarters కనుక తీసుకుంటే ఆ 2 quarters కర్ణాటక రాష్ట్రానికి 1 quarter 48% టోటల్ ఎఫ్డిఐలో 48% కర్ణాటకకు వచ్చింది. రెండోది టోటల్ ఎఫ్డిఐలో 2వ క్వార్టర్లో 41% వచ్చింది ఎఫ్డిఐ. మీరు అర్థం చేసుకోవాలా, టోటల్ ఎఫ్డిఐ 2.29 lakh crore భారతదేశానికి వస్తే అందులో 1.02 lakh crores 2021 కర్ణాటకకు వచ్చింది, అంటే 45%. మీరు అర్థం చేసుకోవాల, ఇదొకటే కాదు. స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్ కనుక చూస్తే నరేంద్ర మోదీ గారు దేశ ప్రధాని, రాబోయేటువంటి రోజుల్లో భారతదేశము అగ్రగమ్య దేశంగా పోవాలనుకుంటే స్టార్టప్ ఇస్ గోయింగ్ టు బి ద చేంజ్ మేకర్స్, చేంజ్ ప్లేయర్స్ అని చెప్పడం జరిగింది. అటువంటి చేంజ్ మేకర్స్ మీరు కనుక స్టార్టప్ అనుకుంటే, గత 7 సంవత్సరాల్లో 2014లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలోకి వచ్చిన తర్వాత మన మహానుభావుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్ గత 7 సంవత్సరాల్లో బెంగళూరు, ఢిల్లీ, ముంబై 3 ప్రధాన, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ఆ తర్వాత ముంబై, ఈ 3 కేంద్రాల్లో స్టార్టప్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో 83%.
హైదరాబాద్ లో లెస్ దాన్ 5%, లెస్ దాన్ 5%. నేను ప్రశ్నిస్తున్నా, మత రాజకీయాలు నువ్వు లేపట్లేదు అని అంటున్నావు కదా, మరి ఎందుకు హైదరాబాద్ ఎందుకు ఎదగట్లేదు, బెంగళూరు ఎందుకు ముందుకు పోతున్నది? ఇది సూర్యుని మీద ఉమ్మేస్తే పడేది ముఖం మీదనే. భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోదీ గారిని అవమానించాలా, అబద్ధ ప్రచారం చేయాలనుకుంటే ప్రశ్న మొదలయ్యేది నీకే. 2021 సంవత్సరం కనుక తీస్తూ మొత్తం డీల్స్, స్టార్టప్ డీల్స్ 1400 నుంచి 1500 వరకు సుమారుగా డీల్స్ అయినాయి. ఈ డీల్స్లో 83% డీల్స్ బెంగళూరు, ఢిల్లీ, ముంబై కలిపోయినాయి. సుమారుగా డీల్స్ కనుక లెక్క పెడితే బెంగళూరులో 551 స్టార్టప్ డీల్స్ అయినాయి. ఇది నేనేం బీజేపీ రిపోర్ట్ కాదు. ఢిల్లీ ఎన్సీఆర్ డీల్స్ 450 డీల్స్ అయినాయి. ముంబై డీల్స్ 295 అయినాయి. ఇవి 1400 నుంచి 1500 డీల్స్లో ఈ మూడు కేంద్రాలు ఇన్ని డీల్స్ అయితే హైదరాబాద్ ఎంతైంది? 54 డీల్స్. ఇది నేను ప్రశ్నిస్తున్నా. అసెంబ్లీలో బీజేపీ వాళ్ళు లేని చూసి మాట్లాడుతున్నావు, లేకుండా చేసి మాట్లాడుతున్నావు. ప్రజలు ప్రశ్నించేటువంటి వాళ్ళను లేకుండా చేసి, ప్రజలు పంపించినటువంటి ప్రశ్నించేటువంటి వాళ్ళను బయటికి గెంటేసి మాట్లాడుతున్నావు. చరిత్రను తెల్ల సున్న వేయాలనుకుంటున్నావు. కానీ ప్రజా దర్బార్లో మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నా. టోటల్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్, నేను చెప్పింది డీల్స్, ఇప్పుడు 2021 టోటల్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ 93% ఈ మూడు కేంద్రాలు బెంగళూరు, ఢిల్లీ, ముంబై. టోటల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ చాలా తక్కువ. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ స్టార్టప్స్ ద్వారా వచ్చింది $21.3 బిలియన్ బెంగళూరు, $21.3 బిలియన్ బెంగళూరు, $10.2 బిలియన్ ఎన్సీఆర్ ఢిల్లీ, 7% ముంబై. మరి హైదరాబాద్కి ఎంత వచ్చిందంటే హాఫ్ బిలియన్ ఎక్కడ, 21 బిలియన్లు ఎక్కడ? బెంగళూరు ప్రశ్నిస్తున్నది హిజాబ్ వేసుకుంటే మంచిది, ఏది వేసుకోవాలంటే ఎందుకు వేసుకొని, ఎవరు ఆపట్లేదు. సన్యాసి మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అబద్ధ ప్రచారం చేయడం, బాధ్యతల్లో ఉండేటువంటి వాళ్ళు చేయడం అసలే మంచి పద్ధతి కాదు. మిత్రులారా, నేను ఇంకొక ప్రముఖ విషయం మాట్లాడుతున్నా. మీరు ఇప్పుడే రాజన్న సిరిసిల్ల జిల్లా ఒక సోషల్ మీడియాలో కార్యకర్త కేసీఆర్ను ప్రశ్నిస్తే, ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే టీఆర్ఎస్ గుండాలు ఇంటి మీద పడి బెదిరిస్తుంటే, రక్షణ భద్రత ఉండేటువంటి స్థలం కదా అని పోలీస్ స్టేషన్కు పోయి కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్ ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ కేంద్రమా, లేకపోతే తెలంగాణ భద్రతా కేంద్రమా? అక్కడికి వెళ్తే పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ నాయకులు వచ్చి బహిరంగంగా దాడి చేసి మా కార్యకర్తల్ని, నాయకుల్ని, జిల్లా అధ్యక్షుల్ని బాధి దెబ్బలు తలిగితే హాస్పిటల్లో ఉంటే, ఇలా 20 మందికి పైగా రిమాండ్, 307 కేసు పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళను కొడితే
టిఆర్ఎస్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఇప్పుడు వెళ్ళలేదు, మళ్ళీ జైలుకి వెళ్ళలేదు, బీజేపీ వాళ్ళు వెళ్ళారు. అడవి న్యాయం, కేసీఆర్ నాయకత్వంలో అడవి న్యాయం సాగుతుంది, అంబేద్కర్ న్యాయం నడవట్లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అడవి న్యాయాన్ని వేళ్లతో పీకేస్తుంది, అంబేద్కర్ న్యాయాన్ని స్థాపిస్తుంది. మిత్రులారా, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను మత రాజకీయాలు మాట్లాడుతున్నారు. 1948